మూడు నెలలు వేతనాలు ఇవ్వకపోతే కూలీల కుటుంబ పోషణ ఎలా అంటూ సిఐటియు నాయకులు ప్రశ్నించారు. కావలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న డైలీ పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల వేతనాలు ఆపడంపై వారు మండిపడ్డారు. వారి వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కావలి మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కమిషనర్ శ్రావణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. సమ్మెకాలంలో 16 రోజుల వేతనం, మూడు నెలల వేతనాలు, హెల్త్ అలవెన్స్లు, డైలీ కార్మికులను అవుట్ సోర్సింగ్ లో చేర్చాలన్న తదితర డిమాండ్లను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు రెహానా బేగం, కావలి కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఈ మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు పెండింగ్లో ఉన్నటువంటి 2 నెలల్లో ఎంత వెనుసు, 2013 డిసెంబర్లో జరిగినటువంటి 16 రోజుల సమ్మెకాలం జీతం, 3 నెలలు డైలీ కార్మికుల జీతాలు ఇవ్వాలని, అలాగే డైలీ కార్మికులను అవుట్ సోర్సింగ్లో చేర్చాలని, కార్మికులకి ఇవ్వాల్సినటువంటి కొబ్బరి నూనెలు, సబ్బులు, యూనిఫామ్ ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. సంవత్సరాల తరబడి కార్మికుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలని చెప్పి మున్సిపల్ అధికారులను ఎన్నో సందర్భాల్లో కోరినప్పటికీ సమస్యలు పరిష్కారం కావట్లే. సమస్యలు మున్సిపల్ అధికారులు పరిష్కరించకుండా కార్మికులను పనిచేయాలని చెప్పటం ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. సిఐటిగా కార్మికులు సమస్యలు పరిష్కరించకపోగా పని భారాన్ని పెంచి పనిముట్లు సక్రమంగా ఇవ్వకుండా పనుల్లో ఇబ్బందులు పెడుతూ మున్సిపల్ కార్మికులు ఈ పద్ధతిలో మున్సిపల్ కార్మికులను అధికారులు ఇబ్బందులు పెడతా ఉన్నారు. అనేక సందర్భాల్లో పరిష్కరించాలా కార్మికుల యొక్క సమస్యలని చెప్పి కోరినప్పటికీ పరిష్కారం కాకపోవడం వల్లనే ఈ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నాం. కరోనా కష్టకాలం నుండి సుమారు 3-4 సంవత్సరాలుగా పనులు చేస్తున్నటువంటి, తక్కువ జీతాలతో పనులు చేస్తున్నటువంటి డైలీ కార్మికుల్ని అవుట్ సోర్సింగ్లో చేర్చుకోకుండా సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తున్నటువంటి అధికారులు కాబట్టి ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాం. సిఐటిగా ఎప్పుడు జనవరి ఫిబ్రవరిలో కార్మికులకు ఎల్తల వెనుసలు రావాల్సి ఉంటే 2 నెలలు ఇవ్వాల. సుమారు ఇది 7వ నెల, అంటే 5-7 నెలలుగా 2 నెలలు ఎల్తల వెనుసు కార్మికులకు రాకుండా, సమ్మెకాలం 16 రోజుల జీతం రాకుండా, డైలీ కార్మికులకు 3 నెలలు జీతాలు ఇవ్వకుండా, కార్మికులకు ఇవ్వాల్సినటువంటి వస్తువులు ఇవ్వకుండా కార్మికులను అధికారులు ఇబ్బంది పెట్టడం ఇది ఏ మేరకు సంబంధించడం అని చెప్పి సిఐటికి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కార్మికులకు ఇవ్వాల్సినటువంటి 2 నెలల ఎల్తల వెనుసులు, సమ్మెకాలం జీతం, డైలీ కార్మికులు 3 నెలల జీతాలు, డైలీ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కొబ్బరి నూనెలు, సబ్బులు, యూనిఫామ్, మాస్కులు, గ్లౌజులు, పనిముట్లు పనుల్లో ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. డైలీ కార్మికులను అవుట్ సోర్సింగ్లో చేర్చేదానికి కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు కృషి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు సమస్యలు కానీ పరిష్కరించకుండా కాలయాపన చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నాం. సిఐటి జిల్లా అధ్యక్షురాలని, ఈరోజు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తేనే పట్టణాలు కానీ మన వీధులు కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉంటున్నాయి. అలా పనిచేసేటటువంటి కార్మికులకు నెల నెల జీతాలు ఇస్తేనే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ బాగుంటాయి. అలాంటి పరిస్థితుల్లో కావలిలో 40 వార్డులు ఉన్నాయి. ఇంకా కార్మికుల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందంటే రోజు రోజుకి పట్టణం విస్తరిస్తూ ఉంది. కార్మికుల్ని పెంచుకోవాలా, నెల నెల జీతాలు ఇవ్వాలా, సమ్మెకాలంలో ప్రభుత్వం చెప్పినటువంటి 16 రోజుల పెండింగ్ జీతం కూడా ఇవ్వాలా, అట్లాగే ఈ కార్మికులకు వేతనాలు పెంచాలా, ధరలు పెరిగే కొద్దీ వీళ్ళ జీతం పెంచాలని అంటే ప్రభుత్వం వీళ్లకు బడ్జెట్ కేటాయించాలా. బడ్జెట్ లేకుండా పనిచేయండి అని చెప్పి ప్రతి అధికారి చెప్తూ ఉంటే మరి పనిచేసి
వసతులతో ఎన్ని రోజులు ఉంటాయి ఆ కుటుంబాలు? నెల నెల కరెంటు బిల్లు కట్టుకోవాలా? నెల నెల పిల్లలకు ఫీజులు కట్టుకోవాలా? నెల నెల తిండి రోజు తిండి తినాలా? ఇవన్నీ చేయాలంటే నెల నెల జీతాలు ఇవ్వాలా? అందుకనే మేము సిఐటీగా మన కార్మికుల తరఫున ఏమడుగుతున్నామంటే, కావలిలో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ కార్మికులకు 3 నెలల మించి జీతాలు ఇవ్వలేదు, వెంటనే ఇవ్వాలి. అట్లాగే హెల్త్ అలవెన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఏమైనా కోటీశ్వర్లా? వాళ్ళకి ఏమైనా హెల్త్ కార్డులు ఉన్నాయా? వాళ్ళు పోయి ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే చూపించుకోవడానికి? కాబట్టి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో సమ్మకాలంలో అవన్నీ కూడా వెంటనే ఇవ్వాలి. ఎందుకనంటే ప్రభుత్వం ఆలోచిస్తుందిలే, ప్రభుత్వం ఇస్తుందిలే అని చెప్పి ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాము. ఏదైనా సరే సమస్య ఆందోళన చేసి రోడ్డు మీదకి రాకపోతే పరిష్కారం చేయటంలా ప్రభుత్వం? కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు జోక్యం చేసుకొని కార్మికులటువంటి ఇబ్బందులు తెలుసుకొని మేము ఇచ్చేటటువంటి అర్జీలో ఏ డిమాండ్స్ అయితే ఉన్నాయో అవి న్యాయంగా కార్మికులకు అమలు చేయాల్సినవి. వాటన్నిటిని కూడాను ఆయన పరిష్కరించాలని. నెల నెల వేతనాలు ఇవ్వాలి, సమ్మెకాలంలో ఇవ్వాల్సిన 16 రోజుల జీతాలు ఇవ్వాలి, హెల్త్ అలవెన్స్ ఇవ్వాలి. అట్లాగే ఈ కాంట్రాక్టర్ పరిస్థితిలో పనిచేస్తున్న కార్మికులు అవుట్ సోర్సింగ్ తీసుకోవాలి. ఇప్పుడు 2-3 సార్లు ఆర్డీఓ గారికి కూడా అర్జీ ఇచ్చాం, తప్పకుండా చేస్తామని అన్నారు. మరి అందుకని కార్మికులు ఆశాజనకంగా ఆరోగ్యంగా పనిచేయాలనంటే వాళ్లకు ఇవన్నీ కూడా వెంటనే ఇప్పించాలని చెప్పి సిఐటి యూనియన్ గా మేము డిమాండ్ చేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.